గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్లేందుకే వచ్చానని తనను ఆశీర్వదించాలని తెలుగుదేశం అభ్యర్థి లోకేష్ విజ్ఞప్తి చేశారు నియోజకవర్గానికి చెందిన పలువురు తటస్థ ప్రముఖులను లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు నవలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆటోనగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివనాగేశ్వరరావుతో భేటీ అయ్యారు పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ వద్ద ప్రస్తావించారు యువగళం పాదయాత్ర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ రద్దు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు చేనేతలకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు చేనేతల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి పేదరికం నుంచి బయటకు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన పోలయ్యను ఆయన నివాసంలో లోకేష్ కలుసుకున్నారు కాపులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను యువనేత దృష్టికి తీసుకువెళ్లారు కృష్ణానది చెంతనే ఉన్న ఇక్కడి ప్రజలు నీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు కొండవాలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇప్పించాలని కోరారు రాబోయే ప్రజాప్రభుత్వంలో కాపు కార్పొరేషన్కు ప్రత్యేక నిధులు కేటాయించి బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారు కాపు విద్యార్థుల విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని అన్నారు మరో ప్రముఖుడు నాగిరెడ్డి కుటుంబాన్ని కలుసుకున్న లోకేష్ పలు సమస్యలపై చర్చించారు